హలో వ్యూవర్స్, బీబీసీ తెలుగు గమ్యంలో మీ అందరికీ స్వాగతం. జేఈ మెయిన్స్ మొన్ననే కన్క్లూడ్ అయింది, రిజల్ట్స్ వచ్చాయి. అందులోంచి 2,30,000 స్టూడెంట్స్ సుమారుగా క్వాలిఫై అయ్యారు జేఈ అడ్వాన్స్కి. జేఈ అడ్వాన్స్కి మన దగ్గర ఉండేది 1 వీక్ టైమే మిగిలింది. మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ మినిట్ టిప్స్, ఇంపార్టెంట్ డేట్స్, సింపుల్ రూల్స్ ఏవైతే ఫాలో అవ్వాలో అవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మీరందరూ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యారు, ఇట్ వాజ్ ఆల్ బేస్డ్ ఆన్ 11-12 సిలబస్ అండి. కానీ అడ్వాన్స్ దగ్గర వచ్చేసరికి మీ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి, అవన్నీ మీరు ప్రాక్టికల్ యూజ్లో ఎలా అప్లై చేస్తారు అనేది మీరు గుర్తించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ ఇయర్ దాకా జేఈ అడ్వాన్స్ పెన్ అండ్ పేపర్ మోడ్లో అయ్యేది, ఈ ఇయర్ నుంచి టోటలీ ఆన్లైన్ చేసేసారు. జేఈ వాళ్ళు ఆన్లైన్ మాక్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు డిసెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి. ఇప్పటిదాకా వాళ్ళు 6 ఆన్లైన్ టెస్ట్లు అప్లోడ్ చేశారు, ఇవన్నీ మాక్ టెస్ట్లు. మీరు తప్పకుండా ఆన్లైన్ వెళ్ళి ఈ 6 టెస్ట్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. 2 పేపర్స్ ఉంటాయండి, మే 20th మార్నింగ్ 9 to 12 ఒక పేపర్, ఇంకా 2 to 5 ఒక పేపర్, 3 3 అవర్స్ పేపర్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, 1 MCQ, 4 ఆప్షన్స్ ఉండొచ్చు, అందులోంచి 1 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకోటి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు, ఒక క్వశ్చన్ కానీ దానికి ABCDలోంచి ఒకటేనా ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అది మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదివి, ఒకవేళ ఎనీ ఆల్ ది ఆప్షన్స్ ఆర్ సమ్ ఆప్షన్స్ అంటే మీరు అవన్నీ గుర్తుగా మార్క్ చేయాలి. దాని తర్వాత ఇంటీజర్, 0 to 9 ఇస్తారు, మీకు సింగిల్ డిజిట్ ఇంటీజర్ ఇస్తారు, 0 to 9 లోపలే దాని ఆన్సర్ ఉంటుంది. మీరు క్యాల్కులేట్ చేసాక, వెరిఫై చేసాక మీరు ఆ ఆన్సర్ ఎంచాలి. ఇంకోటి కాంప్రహెన్షన్ బేస్డ్ ఉంటుంది. కష్టపడి చదివాను, 10 గంటలు చదివాను అనేది కాదు, ఇక్కడికి స్మార్ట్గా చదివాను. ఇంపార్టెంట్ టాపిక్స్, మాక్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ ఆఫ్లైన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. అండ్ మెయిన్గా స్టడీ మెటీరియల్ మీరు చాలా జాగ్రత్తగా పిక్ చేయాలి. మార్కెట్లో దొరికిన ప్రతి షాప్లో వెళ్ళి కొనేసుకోకూడదు. కొన్ని ఓవర్ ది ఇయర్ స్టూడెంట్స్ చదువుకుని ఇది మంచిది కాదు అని చెప్పిన కొన్ని లిస్టులు ఉన్నాయి. అడ్వాన్స్కి రోట్ లెర్నింగ్ పనికిరాదు. మీరు డెఫినేషన్స్ అన్నీ నేను బై హార్ట్ చేసేసానంటే పనికిరాదు, బికాజ్ ఇవన్నీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. 3-4 ప్రీవియస్ ఇయర్ టాపర్స్ది మీరు డెఫినెట్గా వాళ్ళ ఇంటర్వ్యూ చదవండి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ప్రతి ఇయర్ జేఈ మార్కింగ్ మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. మీకందరికీ తెలిసిందే, అడ్వాన్స్డ్ ఈజ్ ఆన్ మే 20th అండి. దీని అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మే 14th నాడు. రిజల్ట్స్ జూన్ 10th వస్తాయి. ఆన్సర్కి డిస్ప్లే చేస్తారు మే 29th 10 AM ఆన్వర్డ్స్. మే 22nd to మే 25th మీరు మీ ORS స్కాన్డ్ ఆన్సర్ షీట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ మీకు ఒక ఛాన్స్ ఇస్తారు, వాటి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఏదైనా క్వశ్చన్ మీరు ఛాలెంజ్ చేయాలనుకున్నా మే 29th to మే 30th. ఫైనలీ జోసా కామన్ కౌన్సిలింగ్ IITs సీట్స్ కోసం జూన్ 19th to జూలై 15th. ఆర్కిటెక్చర్, BE ఆర్కిటెక్చర్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ జూన్ 10th మళ్ళీ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకోవాలండి. IIT 2 IITs ఆఫర్ చేస్తాయి BE ఆర్ట్స్. జూన్ 14th దాని టెస్ట్, ఇంకా దాని రిజల్ట్ జూన్ 18th వస్తుంది. ఇంకొకటి, ఇది జనరల్ టిప్, మీకు 2 పేపర్స్ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్, మధ్యలో 2 అవర్స్ బ్రేక్ ఇస్తారు. అప్పుడు మీరు ఆ బ్రేక్లోనే లంచ్ చేయొచ్చు. మీతో ఎవరైనా గార్డియన్ వస్తే వాళ్ళని లంచ్ క్యారీ చేయమనండి, బికాజ్ లోపల మిమ్మల్ని ఏమీ బ్యాగ్లో తీసుకెళ్ళనివ్వరు కాబట్టి. సెకండ్లీ, మీరు డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటే అది ఫాలో అవ్వండి, స్ట్రిక్ట్ రూల్స్. పెన్ కూడా తీసుకెళ్ళట్లేదు, ఇది ఆన్లైన్ కాబట్టి ఇంకా పెన్ కూడా అవసరం లేదు, మొబైల్ ఆబ్వియస్లీ అలౌడ్ కాదు. మీరు ఏమి ఎక్స్ట్రా పేపర్లు అలాంటివి పాకెట్లో పెట్టుకోకుండా వెళ్ళండి, క్లియర్ మైండ్తో వెళ్ళండి, చాలా ఫోకస్గా వెళ్ళండి. మీ హార్డ్ వర్క్ అంతా ఆ రోజు మీరు ఫలించేటట్టు ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching BBC Gamyam.